Hello guys welcome to share ideas ఫ్రెండ్స్ ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ కరోనా వ్యాప్తి అయితే భారీగా పెరిగింది కాబట్టి రోజుకి ఏపీలో చూసుకున్న అటు తెలంగాణ చూసుకున్న వెగి పైగా కరోనా కేసులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మరోసారి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఏపీలో అయితే మరోసారి అయితే లాక్డౌన్ అయితే విధించింది ప్రభుత్వం ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను అలానే స్కూల్స్ కాలేజ్ కూడా మూసేశారు అది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో ఎన్ని వరకు చూడండి ఇది కానీ నచ్చినా ఫస్ట్ టైం ఏదైతే ఖచ్చితంగా సర్ప్రైస్ ఒక పక్కన పెళ్ళాకం తీసుకోండి ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి ఈ పరిస్థితిలో స్కూల్స్ కాలేజ్ మూసేయడం మంచిదా అనేది ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఏపీలో లాక్డౌన్ ఎక్కడంటే ఏపీ గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలంలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు కరోనా కేసులు విజృంభించడంతో ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు నేటి నుంచి మండలం అంతా వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు కావున్నది ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు అనుమతి ఇచ్చారు లాక్డౌన్ పెంపు అంశంపై వారం తర్వాత సమీక్ష నిర్ణయం తీసుకుంటామని ఎంఆర్ఓ వెల్లడించారు ఫ్రెండ్స్ మనకైతే కరోనా కేసులు అయితే బాడీగా అయితే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గుంటూరు జిల్లా బట్టిప్రోర్ మండలంలో వారం రోజుల పాటు అయితే లాక్డౌన్ అయితే విధించారు ఎంఆర్ఓ ఎందుకంటే కరోనా కేసులు అయితే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అలానే మనకైతే నేటి నుంచి అయితే ఇది అమలు కానున్నది కాబట్టి ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటలు మాత్రమే నిత్యావసర కొనుగోలు చేయడానికి అయితే బయటకి అయితే రావాలి మిగతా సమయంలో మనకైతే లాక్డౌన్ అయితే విధిస్తారు కాబట్టి అలాగే స్కూల్స్ కాయకు సంబంధించి కూడా మనకైతే అక్కడ ఆ మండలంలో ఏమున్నాయో స్కూల్స్ కాయలు కూడా మూసేస్తారు ఎందుకంటే కరోనా కేసు అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అలాగే చాలామంది విద్యాలు అడుగుతున్నారు అన్న మన మనకు స్కూల్స్ కాలేజీలో కరోనా కేస్ అయితే వస్తున్నాయి కదా ఆ స్కూల్స్ కాలేజ్ మూసేస్తారా లేదా అని స్కూల్స్ కాలేజ్ అయితే మూసేస్తారు మనకైతే ప్రభుత్వం అయితే ఇప్పటికైతే చెప్పింది ఎక్కడైతే స్కూల్స్ కాలేజీలలో కరోనా కేస్ అయితే వస్తాయో ఆ స్కూల్స్ కాలేజీని మూసేయమని ప్రభుత్వం అయితే ఇప్పుడైతే చెప్పింది కాబట్టి బట్టి ప్రోలు మండలంలో ఎక్కువ కరోనా కేసు అయితే వస్తుంది కాబట్టి అక్కడ లాక్డౌన్ అయితే విధించింది మీ ప్రదేశంలో కూడా అలానే ఎక్కువ కరోనా కేసు అయితే వస్తే ఖచ్చితంగా లాక్డౌన్ అయితే విధిస్తారు స్కూల్స్ కాలేజ్ కూడా మూసేస్తారు ఇది ఫ్రెండ్స్ మనకైతే వారం రోజుల పాటు అయితే లాక్డౌన్ అయితే విధించారు ఆ తర్వాత కూడా కరోనా కేసు అయితే తగ్గక కాకపోతే ఇంకా పెంచుతారని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు దీనిపైన మీ అభిప్రాయం కూడా కింద కాంక్షలు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా సర్ప్రైస్ కు పక్కన బిల్ ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ థ్యాంక్ యూ